టీడీపీని ఖాళీ చేయించే పనిలో ఈ వైసీపీ ఎమ్మెల్యే బిజీ బిజీ. ఆ వైసీపీ ఎమ్మెల్యే దూకుడుకు కేర్ ఆఫ్ అడ్రస్. వివాదాలతో ఆయన నిత్య సావాసం చేస్తూ ఉంటారు. పార్టీ ప్రతిపక్షానికే పరిమితమైనప్పుడు కూడా ఆయన తన దూకుడును ప్రదర్శిస్తూ నిత్యం వార్తల్లో ఉండేవారు. ఇక పార్టీ అధికారంలోకి వస్తే ఊరుకుంటారా? మరింత రెచ్చిపోతున్నారు. ప్రత్యర్థి శిబిరాన్ని ఖాళీ చేయించే పనిలో తల మునకలై ఉంటున్నారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే పేరు చెప్పనలేదు కదూ. ఆయనే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి. మిగతా నియోజకవర్గాల్లో ఎక్కడా లేని విధంగా ఆయన ప్రత్యర్థి పార్టీల్ని ఖాళీ చేయించే పనిలో నిమగ్నం అవడం వెనుక పెద్ద ప్లానే ఉంది. వైసీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం గత కొద్ది రోజులుగా ఇతర పార్టీల నేతల చేరికలతో హడావిడిగా ఉంటోంది. నిత్యం ఎవరో ఒక నాయకుడు ఆయన సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ప్రత్యర్థి పార్టీల్ని ఖాళీ చేయించడానికి సామధాన భేద దండోపాయాలతో ఆయన ప్రదర్శిస్తున్న దూకుడు సొంత పార్టీలోనే చర్చకు దారితీస్తోంది. ఆయన ఇంత సీరియస్గా వలసల మీద దృష్టి పెట్టడానికి కారణం ఏంటి? మిగిలిన నియోజకవర్గాల్లో లేని దూకుడు అక్కడ మాత్రమే ఎందుకు కనిపిస్తోంది? ఈ విషయాలను ఒకసారి చూద్దాం. వైసీపీలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి రూటే సెపరేటు. పక్కా మాస్ లీడర్గా గుర్తింపును తెచ్చుకున్న ఆయన ఇప్పుడు చూపిస్తున్న దూకుడు ప్రత్యర్థి పార్టీల్ని బెంబేలెత్తిస్తోంది. నెల్లూరు జిల్లా రాజకీయాలకు భిన్నంగా వ్యవహరించే శ్రీధర్ రెడ్డి ఇప్పుడు ఒకే ఒక పని మీద దృష్టి కేంద్రీకరించారు. ఆ పని వీలైనంత త్వరగా ప్రత్యర్థి శిబిరాలను ఖాళీ చేయించడం. సహజంగా ఏ రాజకీయ నాయకుడైనా ఎన్నికలకు ముందు ప్రత్యర్థి పార్టీల్ని దెబ్బతీయడం కోసం నేతల వలసలకు గేట్లు ఎత్తుతారు. అయితే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దీనికి భిన్నంగా జరుగుతోంది. ఎన్నికలు ముగిసిన తర్వాత ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేశారు. ఆ పార్టీల బలాన్ని తగ్గించడానికి చకచకా పావులు గదుపుతున్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో 2009లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఏర్పడింది. ఈ నియోజకవర్గం నుంచి తొలి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి ఆనం వివేకానందరెడ్డి గెలుపొందారు. రాష్ట్ర విభజన తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరఫున కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా రెండోసారి విజయం సాధించారు. కోటమరెడ్డికి ఉన్న మాస్ ఇమేజ్, వైసీపీ ప్రబంధనంతో పాటు అభ్యర్థి ఎంపికలో టీడీపీ తడబాటు కూడా ఆయనకు కలిసి వచ్చాయి. ఎన్నికల తర్వాత కూడా ఈ నియోజకవర్గంలో రాజకీయ వేడి కొనసాగుతూనే ఉంది. ఇటీవల ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ సత్తా చాటిన విషయం తెలిసిందే. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే హవా కొనసాగుతుందనే ధీమా ఆ పార్టీలో ఉంది. అయితే కోటమరెడ్డి మాత్రం ధీమాకు పోకుండా స్థానిక సంస్థల ఎన్నికల్ని సీరియస్గా తీసుకున్నారు. ఆ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు. దీనిలో భాగంగా నియోజకవర్గంలోని టీడీపీ క్యాడర్ మొత్తాన్ని వైసీపీలో చేర్చుకోవడానికి ఆపరేషన్ ఆకర్ష చేపట్టారు. డివిజన్ స్థాయి నాయకులతో మొదలుపెట్టి గల్లీ స్థాయి లీడర్లు కూడా వైసీపీలో చేరుతున్నారు. దీంతో ప్రతిరోజు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఇదో పండుగలా కనిపిస్తోంది. టీడీపీ మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ ముఖ్య అనుచరులతో పాటు టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉంటున్న ట్రేడ్ యూనియన్ నాయకులు కూడా వైసీపీ జెండా కప్పుకుంటున్నారు. అదేవిధంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముఖ్య అనుచరులు కూడా వైసీపీలో చేరిపోతున్నారు. వీరితో పాటు గత ఎన్నికల్లో జనసేన పార్టీ కోసం పనిచేసిన వారు కూడా కోటమరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 3.5 నెలల కాలంలో 4-5 డివిజన్లను ప్రభావితం చేయగలిగిన నాయకులతో పాటు చిన్న స్థాయి నాయకులను కూడా వదిలిపెట్టకుండా ఆయన వైసీపీలో చేర్చేస్తున్నారు. స్థానికంగా ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉండడం కోసం తన సోదరుడైన గిరిధర్ రెడ్డిని పార్టీ కార్యాలయ ఇన్ఛార్జిగా నియమించుకున్నారు. దీంతో ఎమ్మెల్యే తమ్ముడు గిరిధర్ రెడ్డి కూడా వైసీపీలో కీలకంగా మారారు. వాస్తవానికి శ్రీధర్ రెడ్డి చేపట్టిన ఆపరేషన్ వెనుక తమ్ముడి రాజకీయ భవిష్యత్తును తీర్చిదిద్దే వ్యూహం ఉందంటున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో దానికి శ్రీకారం చుట్టే ఉద్దేశంతోనే సోదరుణ్ణి ఇన్ఛార్జిగా ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రణాళిక రూపొందించినట్లు చెబుతున్నారు. ఈ ప్రణాళికలో భాగంగానే ప్రత్యర్థి శిబిరాన్ని ఖాళీ చేసే పనిలో శ్రీధర్ రెడ్డి నిమగ్నమయ్యారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.